స్రవంతి ఫోన్ చేయకుండా ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిందేంటి? ఏమై ఉంటుంది? ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా? తనకి చేద్దామంటే నా దగ్గర నెంబర్ లేదు. స్రవంతి ఒకసారి నాకు ఫోన్ చేస్తే బాగున్ను. రండి మహేష్ గారు, ప్లీజ్. హౌ ఆర్ యు ఆశా? ఐమ్ ఫైన్. ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేం వద్దు, కూర్చో. ఆఫీస్కి వెళ్తూ నువ్వెలాగున్నావు ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, కూర్చో. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఏదో మీ పుణ్యాన పిహెచ్డి చేతికొచ్చింది. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జాబా? అంటే ఇంకా చదువు ఆపేస్తావా? మరి నీకు చదువు అంటే ఎంత ఇంట్రెస్టో నాకు తెలుసాసా. సరస్వతి చేతి వీణ అపశృతి పలకొచ్చేమో గాని నీలాంటి అపర సరస్వతులు ఇలా అర్ధాంతరంగా చదువు ఆపేయకూడదు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు నా కంపెనీలోనే జాబ్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే, నువ్వెదగాలాసా? నా ఫ్రెండ్కి ఫారిన్ కన్సల్టెన్సీ ఉంది, వాడితో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. చెప్పు, ఫారిన్ వెళ్తావా? వద్దండి, నేను మీకు ఇంకా భారం అవటం నాకిష్టం లేదు. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్. నువ్వే డిసిషన్ తీసుకున్నా నాకు మాత్రం కాల్ చేయి. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ మహేష్ గారు. ఎవరికి గిఫ్ట్ తీసుకెళ్తున్నట్టున్నారు? ఇది నిన్న నా ఆఫీస్కి ఒక ఆడపిల్ల తండ్రి వచ్చాడు, నా కూతురికి పెళ్లి చేయాలన్నాడు, అందుకే తీసుకెళ్తున్నాను. ఏముంది అందులో చూస్తావా? తాళి. గాజులు. మెట్లు. పసుపు కుంకుమ. చీర. ఇవెవరో వాడినట్టున్నాయి. అవును, ఇవన్నీ ఇంతకుముందు స్రవంతి వాడింది. స్రవంతి వాడినవా? అవునా సార్, పచ్చని పందిట్లో వేద మంత్రాల మధ్య నా స్రవంతికి నేను కట్టిన తాళి ఇది. నా స్రవంతి పుట్టినింటి నుండి మెట్టినింటికి వచ్చినప్పుడు, అంటే నా ఇంటికి వచ్చినప్పుడు తను కట్టుకున్న పట్టు చీర ఇది. ఒంటరిగా ఉన్న నా జీవితానికి కొత్త వెలుగును తెచ్చిన వస్తువులు ఇవి. ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ ఆడపిల్ల తండ్రికి ఇవ్వడానికి. ఇచ్చేయడానికా? అవునా సార్. నీకో విషయం తెలుసా? నేను ఉదయాన్నే లేచిన వెంటనే దేవుడు ఫోటో చూడను, వీటినే చూస్తాను. వీటిని చూసినప్పుడల్లా నాకు నా స్రవంతి గుర్తుకొస్తుంది. నా స్రవంతి గుర్తుకొస్తే నాకు నా చావు గుర్తుకొస్తుంది. వీటిని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైనా సంతోషంగా ఉంటారు కదా అని. మహేష్ గారు, ఇలా ఒకరి తాళిని మరొకరికి ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇలా ఇవ్వటం నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయమంటావు ఆశా? వీటిని చూస్తూ స్రవంతి లేదన్న బాధ అనుభవిస్తూ, మై గాడ్, ఇట్స్ నథింగ్ బట్ హెల్. దీన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అదే స్రవంతి బ్రతుకుంటే ఇలా వీటిని ఇచ్చేసే గతి పట్టేదా చెప్పు. కానీ మీరిలా వీటిని ఇచ్చేయటం. మరేం చేయమంటావా సార్? స్రవంతి పోయాక ఇవన్నీ ఎందుకు చెప్పు. నా మాట విని కొన్నాళ్ళు ఆగండి. అలాగే, అయితే స్రవంతి బతికొస్తుందా చెప్పు. చెప్పాసా? ఇలా వీటినిచ్చేస్తే
స్రవంతి జ్ఞాపకాల్ని మీరు తుడిచేసుకున్నట్లే. కొమ్మానసా, జ్ఞాపకాలు మనిషికి సంతోషాన్ని ఇవ్వాలి గాని బాధ పెట్టకూడదు. ఎందుకు సంతోషాన్ని ఇవ్వవు? తప్పకుండా ఇస్తాయి. నా స్రవంతి పోయాక ఎవ్రీథింగ్, సంతోషం అన్ని పోయాయి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు చెప్తున్నావు కాబట్టి వీటిని కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటాను. థ్యాంక్స్. ఆశ, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయి. హైయర్ స్టడీస్ గురించి మాత్రం మర్చిపోకు. ఓకే? సరే. బాయ్. సరే సార్. బాయ్ బాయ్. వస్తున్నా. ఇదిగో. ఏంది అట్లా చూస్తున్నావు? ఇది బిర్యానీ కాదు, బియ్యమే. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. తెలుసు గంగా, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని వస్తా. ఏం కావాలో లిస్ట్ రాసి. అలాగే అయ్యా. బియ్యం చాలా తక్కువ ఉన్నాయ్యా. గిరాకేం తగలలేదే. నా దగ్గరున్న జరని పైసలతో ఈ బియ్యం తీసుకొచ్చిన. దుకాణంలో అప్పడగలేకపోయినా. మంచి పని చేసావయ్యా. అప్పు చేసి తినడం కన్నా రెక్కల కష్టంతో గంజినీళ్ళు తాగడమే మంచిది. అట్లా చూస్తుండు, రండి రండి బేట. ఈరోజు స్కూల్కి పోలే? ఈరోజు మాకు హాలిడే నాన్న. ఓ, గట్లనా? బాగా చదువుతుండ్రా అమ్మా? బాగా చదువుతున్నాం నాన్న. శ్రాంతక ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగానే ఉందమ్మా. మనందరం వీలు చూసుకుని అక్క దగ్గరకు పోదాం, సరేనా? సరేనన్నా. నాన్న, మీరంతా బాగా చదువుకోవాలి. నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు లాయర్ కావాలి, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ నాతా. అది అన్నం తిందాను రండి. పద రండి. ఇక్కడ కూర్చో. గంగా, ప్లేట్లీ. ప్లేట్లలో పెట్టేంత లేదయ్యా. నేనే కలిపి చేతిలో ముద్దలు పెడతాను, తినండి. ఇదిగోమ్మా. ఇందా. తినయ్యా, తిను. ఎలా ఉందో ఏమో పచ్చడి మెతుకులు. చాలా బాగుంది. ఎంత రుచిగా ఉందో తెలుసా? అవునమ్మా. గంగా, నేను పాపం పనులు చేసి బిర్యానీ ప్యాకెట్లు తెచ్చిటోని, వాటిని తినేటప్పుడు
అంత రుచిగా అనిపించేది కాదే. ఈ పచ్చడి మెతుకులు తింటుంటే ఎంత కమ్మగా మస్తుగుందో తెలుసా? నువ్వు బిర్యానీ తింటున్నప్పుడు నీ ఆలోచనంతా తిండి మీద కాకుండా నువ్వు చేసిన తప్పు మీద ఉండేది. అందుకే రుచి తెలిసేది కాదు. కాని నీ కష్టంతో తెచ్చిన ఈ 1/4 కిలో బియ్యంలో నీ నిజాయితీ ఉంది. రుచి తిండిలో ఉండదయ్యా, మనసులో ఉంటుంది. నిజమేనే. కానీ మన పిల్లలు ఈ పచ్చడి మెతుకులు తిని కడుపు మార్చుకుంటారేమని. లేదు నాన్నా, మాకిదే బాగుంది. ఎన్నోసార్లు మంచినీళ్ళు తాగి పడుకున్నాం. నువ్వు ఇలాగే ఉండు నాన్నా, మేం పస్తులు పడుకున్నా మాకు బాధ లేదు నాన్నా. ఉంటానమ్మా, నేను ఇట్లనే ఉంటా. కానీ మీరు పస్తులు ఉండకూడదు. మీకోసం నేను ఏ కష్టమైన పడతా? తప్పుడు పనులు తప్ప నువ్వేం చేసినా మాకు బాధ లేదయ్యా. నువ్వు పిల్లలు పక్కనుంటే నేను ఆడి జోలికి ఎందుకు పోతున్నాయి? ఇటీ నువ్వు తిను. నువ్వు తినవే, తిను తిను. నాన్న మాకు ఇది, ఇది నీకు, ఇది నీకు, ఇది నా బంగారు తల్లికి, తిను. ఉంటుందని బిర్యానీ తెచ్చాను. నాకొద్దు. ఏం పర్లేదు, బిర్యానీ ఏం పర్లేదు, బిర్యానీ తిను, బాగుంటుంది, తిను. నీకేం పోయింది? నేనున్నాను, ప్లీజ్. నువ్వు చాలా మంచిదండి, నేను చెప్పినట్టు వింటాను. ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? ఏమిటే గింజుకుంటున్నావు? ఈ పాషాభాయ్ అడ్డాలు అడుగు పెట్టిన తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. రావే, ముఖం మీద పౌడర్ లేకపోయినా దిల్ప సందలాగా ఉంది. భయపడకు,
ఇదేం నీ ప్రాణం తెలియదు. మత్తుగా ఆలోచింపజేయకుండా మాట్లాడే శక్తి తక్కువగా ఉండి హాయిగా దుబాయ్ చేరే వరకు అలాగే ఉంటావు. పట్టుకో.